కుంతలు తొక్కుతోంది. కరోనా బాధితుల ప్రాణాలు నిలపాల్సింది పోయి దోపిడీయే లక్ష్యంగా మార్చుకుంది. కొత్తగా ప్యాకేజీ వైద్యం వచ్చింది. ఇందులో అడుగడుగునా దోపిడీయే. కరోనా నిర్ధారణకు సిటీ స్కాన్ చేయిస్తున్నారు. లక్షణాలు ఉన్నాయంటూ ప్యాకేజీ మాట్లాడుతున్నారు. అనధికారికంగా అడ్మిట్ చేసుకుని లక్షలకు లక్షలు గుంజుతున్నారు. వైద్యుల ఫీజులు మందుల కదనంగా వసూలు చేస్తున్నారు. మరో ఆసుపత్రి అయితే ఏకంగా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లతో కుమ్మక్కై ప్యాకేజీల రూపంలో లక్షలు గడిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై ప్రైమ్ 9 స్టోరీ. కరోనా వ్యాధి రోజు రోజుకు కలవర పెడుతోంది. జూలై మాసంలో ప్రతాపాన్ని చూపించిన వైరస్ మరింత విజృంభిస్తోంది. పట్టణాలతో పాటు పల్లెలోకి కూడా భారీగా పాకి కేసులు నమోదవుతున్నాయి. ఇటు ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రులతో పాటు జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినప్పటికీ బాధితులకు సరిపడా టెస్టులు అందడం లేదు. దీంతో ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో అనధికారికంగా 10,000 వరకు నమోదై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రం అన్ని విధాల టెస్టులు ఆహారం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రతమాల చెప్పారు. రోజుకు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న రోగులను కూడా పట్టించుకోవడం లేదని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2 నెలల్లోనే వ్యాధి తీవ్రత పెరగడంతో పాటు మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్లో 50% కేసులు నమోదవుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో మిగతా 50% కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలంటే రోజంతా పడిగాపులు కాయాల్సి రావడం, ముందు పేరు నమోదు చేయించుకుని తర్వాత ఐడి నెంబర్ కేటాయించి అనుమతి పొందిన తర్వాత మళ్లీ టెస్టుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఒక రోజంతా వేచి ఉండాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో మరుసటి రోజు కూడా వెళ్లాల్సి వస్తుందని రోగులు పేర్కొంటున్నారు. అయితే మా అమ్మను హాస్పిటల్ తీసుకొచ్చాను సార్, 2 రోజుల క్రితం. తీసుకొస్తే జ్వరం వస్తుందని తీసుకొస్తే రాజు జనరల్ సర్జన్ డాక్టర్ అని రెఫర్ రాసింది. ఇది కోవిడ్ టెస్ట్ ఉన్నట్టు ఒకసారి కోవిడ్ పరీక్ష చేయించండి అని కేసిట్లో రాసింది సార్. నెట్ నుంచి కోవిడ్ టెస్ట్ చేయమంటే సార్ పొద్దుగాల నుంచి పొద్దుగదాకా వస్తామని నిన్న నైట్ టైం అంతా వేస్ట్ చేసి సార్ ఇప్పుడు కూడా కదా వస్తారు అంటారు. నిన్న వేస్ట్ అయింది, ఇవాళ వేస్ట్ అయింది. అక్కడ ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అయితే అక్కడ బెడ్ కార్డు ఉన్న వాళ్ళంతా వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అంటే కూడా పట్టించుకోవట్లేదు సార్. అది ఏదన్నా అంటే డాక్టర్ సార్ని అడిగితే నువ్వు ఆర్ఎంఓ సార్ కాంప్లిమెంట్ చేయపోమో అన్నారు సార్. లాస్ట్కి వాళ్ళు ఎట్లా నేను రెఫర్ చేసినప్పుడు వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు ఏం చేస్తారా అని లాస్ట్కి ఆర్ఎంఓ ఆఫీస్ పోయి ఆమెకు చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు అందుకు వచ్చిన సార్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల లభ్యత మేరకు టెస్టులు నిర్వహిస్తున్నారు. చాలా మంది ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి సిటీ స్కాన్ ద్వారా పరీక్షలు చేయించుకుంటున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు స్కాన్లో తేలితే వైద్యుల సలహా మేరకు మందులు తీసుకుని ఇళ్లలోనే ఉండి మందులు వాడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారని, అలాంటి వారిలోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుందని, రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. ఏదైనా రోగంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే కోవిడ్ టెస్ట్ లేనిదే అనుమతించడం లేదు. ఇదే అదునుగా ఆసుపత్రి వారు డయాగ్నోస్టిక్ సెంటర్ల వారితో కుమ్మక్కై చెస్ట్ స్కానింగ్ రాస్తున్నారు. ఒక స్కానింగ్ చేయడానికి 5,500 రూపాయలు సెంటర్ యజమానులు వసూలు చేస్తున్నారు. రోగుల సౌకర్యాల గురించి మీడియా ఆరా తీస్తుండగా డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు అడ్డుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు డయాగ్నోస్టిక్ సెంటర్లు మూకుమ్మడిగా రోగుల నుండి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. ముందుగానే 1,00,000 రూపాయలు అడ్వాన్స్, మెడిసిన్స్ కి అదనంగా అడ్వాన్స్ రూపకంగా చెల్లిస్తేనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకుంటున్నారు.
ప్రభుత్వం కరోనా చికిత్సకు ఎలాంటి ఫీజు నిర్ణయించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాటలే తప్ప చేతుల్లో చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కరోనాకు మెరుగైన వైద్యం అందించి ఫీజుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తే తప్ప సాధారణ జనాలకు కరోనా చికిత్స అందుబాటులోకి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.